గుడ్ మార్నింగ్, టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో కొంత వీక్ ట్రెండే కనిపిస్తోంది. ఈ మార్నింగ్ హ్యాంగ్సెంగ్ ప్రత్యేకించి 220 పాయింట్ల వరకు నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో లాస్ట్ నైట్ డౌజోన్స్ ఆల్మోస్ట్ 90 పాయింట్స్ నష్టపోయింది, బట్ నాస్డాక్ ఆఫ్ కోర్స్ కొంత అవుట్ పెర్ఫామ్ చేసింది. ఒక 30 పాయింట్ల లాభం మనకు నాస్డాక్ లో కనిపించింది. సో ఒక మిక్స్డ్ క్లోజింగ్ అని చెప్పుకోవచ్చు యుఎస్ మార్కెట్స్ సంబంధించి. సో యుఎస్ లో రకరకాల ప్రకంపనలు అక్కడ మనం చూస్తున్నాం, పొలిటికల్ ప్రకంపనలు. డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఇద్దరు సహాయకులు, ఆయన అటార్నీ మరొకరు, ఇద్దరు కూడా గిల్టీ, మేము నేరం చేసాం, తప్పు చేసాం అంటూ ఒప్పుకుంటూ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఇదంతా అక్కడ ప్రభుత్వ సుస్థిరత మీద మళ్లీ కొద్దిగా అనుమానాలని రేకెత్తించే అంశం. సో ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్స్ లో కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. అదర్వైజ్ మన మార్కెట్స్ ఒకరోజు విరామం తర్వాత మళ్లీ పునః ప్రారంభం కాబోతున్నాయి. సో రకరకాల క్యూస్ మన ముందు ఉన్నాయి. ఎర్నింగ్ సీజన్ మనకు ముగిసింది, ఇక్కడ నుంచి మళ్ళీ వడ్డీ రేట్లో ఏమైనా మార్పులు ఉంటాయా, ఇలాంటి అంచనాలతో మార్కెట్స్ ప్రస్తుతం మనకు ట్రేడ్ కాబోతున్నాయి. అలాగే డాలర్తో రూపాయి మార్కం విలువ ఎక్కడ స్టెబిలైజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 70 రూపీస్ పైన వరకు కూడా వెళ్ళి 69.8 దగ్గర మనం 69.82 or 81 దగ్గర మనకు డాలర్తో రూపాయి క్లోజ్ కావడం కూడా మనం గమనించాం. సో లాస్ట్ 1 మంత్లో మనకు మార్కెట్స్లో రకరకాల పరిణామాలు చోటు చేస్తున్నాయి. ప్రత్యేకించి మిడ్ క్యాప్ ఇండెక్స్లో మనం చక్కటి లాభాలు అనేది మనం గమనించాం. సో మిడ్ క్యాప్ ఇండెక్స్లో ఆల్మోస్ట్ 4% లాభం చూసాం. అండ్ నిఫ్టీలో కొంత అండర్ పెర్ఫార్మెన్స్ కూడా ఇదే సమయంలో మనం గమనించాం. సో మిడ్ క్యాప్స్లో మనకు ప్రధానంగా మనకు కనిపిస్తున్న ఇండిసెస్, పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మర్, ఆల్మోస్ట్ 14% లాస్ట్ 1 మంత్లో మనం పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ పెరగడం చూసాం. అలాగే మొత్తం ఓవరాల్గా ఒక 12 సెక్టరల్ ఇండిసెస్ ఉంటే అందులో 7 నిఫ్టీ కంటే బెటర్గా పెర్ఫామ్ చేశాయి. 7 సెక్టరల్ ఇండిసెస్, ఆల్ 12 సెక్టరల్ ఇండిసెస్ కూడా లాభాలు ఉన్నాయి. అండర్ పెర్ఫామ్ చేసిన ఆటో అండ్ మీడియా ఇండెక్స్తో సహా కంపేర్ చేస్తే మనకు ఈ 12 ఇండిసెస్లో 7 హ్యావ్ అవుట్ పెర్ఫార్మ్డ్ నిఫ్టీ. అలాగే మరొక 3 ఇండిసెస్, ఇప్పుడు మనం అనుకున్న పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ అలాగే ఫార్మా ఇండెక్స్, ఈ 2 కూడా మనకు మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా బీట్ చేయడం అనేది మనం గమనించాం. సో ఒక అవుట్ పెర్ఫార్మెన్స్ సెక్టరల్ లీడర్షిప్లో ఎప్పటికప్పుడు మనకు చేంజెస్ వస్తూ ఉంటాయి. అది యుఎస్ అయినా కావచ్చు, ఇండియా అయినా కావచ్చు. ఫర్ ఇన్స్టాన్స్ యుఎస్లో మనం గమనిస్తే లాస్ట్ 10 ఇయర్స్లో మార్చ్ 2009 నుంచి ఇప్పటిదాకా మనం గమనిస్తే ఎస్ఎన్పి 500 హ్యాస్ గివెన్ 4 times రిటర్న్స్, మోర్ దాన్ 4 times రిటర్న్స్ ఇన్ఫ్యాక్ట్. సో ఇందులో సెక్టర్స్ మారిపోయాయి. ఒకప్పుడు మనకు ఆయిల్ కంపెనీస్, లేకపోతే ఒక పెప్సీ కంపెనీ, లేకపోతే ఒక కోలా కోక్ లాంటి కంపెనీస్ అవుట్ పెర్ఫామ్ చేస్తూ ఉండేవి. బట్ పరిస్థితి లాస్ట్ 10 ఇయర్స్లో పూర్తిగా మారిపోయింది. ఆ సెక్టరల్ ప్రిఫరెన్స్ అనేది టువార్డ్స్ ఇంటర్నెట్ కంపెనీస్ మారిపోయింది, లైక్ ఫేస్బుక్, అమెజాన్ ఆర్ నెట్ఫ్లిక్స్. ఇలాంటి కంపెనీస్ చాలా గ్రేట్ రిటర్న్స్ ఇచ్చాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఫేస్బుక్ సిన్స్ ఇట్స్ లిస్టింగ్ హ్యాస్ గివెన్ మోర్ దాన్ 60 times రిటర్న్స్. అలాగే అమెజాన్ 27 times రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 10 ఇయర్స్లో. సో ఇలా ఎక్కడికక్కడ మనకు సెక్టర్స్ మారిపోతూ ఉంటాయి, ప్రిఫరెన్సెస్, స్టాక్ ప్రిఫరెన్సెస్ మారిపోతూ ఉంటాయి. మార్కెట్స్ ఎక్కడైతే గ్రోత్ ఉందో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళి మరీ రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది. సో అటువంటి స్టాక్స్లో, అటువంటి సెక్టర్స్లో. సో మన దగ్గర కూడా దానికి భిన్నంగా ఏమీ లేదు. సో లాస్ట్ ఫ్యూ డేస్లో మనం చూసాం కార్పొరేట్ బ్యాంక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి ఇలాంటి స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి. సో మేబీ రాబోయే రోజుల్లో రూరల్ ప్లే, కన్జంప్షన్ ఇలాంటి స్టాక్స్ ఇంకొంత వీటికి యాడ్ అయ్యి, ఆల్రెడీ మనం చూస్తున్నాం నెస్లే, డాబర్ లాంటి కంపెనీస్ వాళ్ళు ఎనలిస్ట్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ గ్రోత్ అవుట్లుక్ని మరింతగా బుల్లిష్గా ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. నిన్న కూడా నెస్లే కాన్ఫరెన్స్ కాల్లో ఇది మనకు స్పష్టంగా కనిపించింది. సో ఇటువంటి ట్రెండ్స్ మనం గమనిస్తూ ఉండాలి. సో దానికి అనుగుణంగా మన పోర్ట్ఫోలియోస్ని మార్చుకుంటూ వెళ్ళాలి. అండ్ అదొకటే, మార్పు ఒకటే శాశ్వతం. సో మనం స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు పర్మనెంట్గా ఒకటే ట్రెండ్లో ఉండవు, బుల్లిష్గా ఉంటాయి, బేరిష్గా ఉంటాయి. అలాగే బుల్లిష్నెస్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సెక్టర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాయి, అలాగే బేరిష్నెస్లో కొన్ని సెక్టర్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. వీటిలో ఎటువంటి సెక్టర్స్ అవుట్ పెర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది అంటూ మనం కొద్దిగా అనలైజ్ చేసుకొని మన పోర్ట్ఫోలియోస్ని రీషఫిల్ చేసుకోవడం ఒకటే. ఎప్పుడు ఒకటే పద్ధతిలో మేము ఫలానా స్టాక్ లాస్ట్ ఇయర్ కొన్నామండి, బాగా తగ్గింది, యావరేజ్ చేసుకోవచ్చా, ఇది చాలామంది అడిగే ప్రశ్న. ఇక నుంచి ఈ స్టాక్ అండర్ పెర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే
కొన్ని స్టాక్స్ లాస్ట్ ఇయర్ అండర్ పర్ఫార్మ్ చేశాయి కదా, ఇంకా వాటి జోలికి అసలు వెళ్ళదు అని కూడా అనుకోకూడదు. చాలా స్పష్టమైన ఉదాహరణ పిఎస్యు బ్యాంక్స్. ఎన్పిఎస్ ప్రాబ్లం కొలిక్ వస్తుంది అంటూ మార్కెట్స్ నమ్ముతున్నాయి. అందువల్లనే పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ లో మనం ఆ రివైవల్ అనేది, మనం ఆ ఇంట్రెస్ట్ రివైవల్ అనేది చూస్తున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఆ అంశాలని ఒక వాస్తవిక దృక్పథంతో చూడకపోతే మాత్రం వీ కెనాట్ మేక్ మనీ ఇన్ దీస్ మార్కెట్స్. సో ఎల్లిస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. ఎటువంటి అంచనాలతో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? యా డెఫినెట్లీ అండి, ఇంతకు ముందు మీరు చెప్పిన దానికి చిన్న కంటిన్యూషన్ అండి. పిఎస్యు సెక్టర్ మనం కొద్దిగా మధ్యలో కొద్దిగా కాంట్రడిక్టరీ ఉన్నా కూడా ఐ థింక్ వీ షుడ్ గో విత్ దెమ్ అండి, ఎందుకంటే వాల్యూ క్రియేషన్ మాత్రం డెఫినెట్లీ అక్కడే జరుగుతుంది. సో మార్కెట్స్ పరంగా వస్తే ఓవరాల్ గా వీఆర్ ఇన్ గుడ్ షేప్. కాకపోతే ఏంటంటే దెర్ ఆర్ కపుల్ ఆఫ్ యూనో ఓవర్సీస్ ప్రెజర్స్ దట్ హావ్ బీన్ కమింగ్ అండి. కొద్దిగా ఆయిల్ ప్రెజర్, ఎందుకంటే ఇరాన్ పైన శాంక్షన్స్ పెరిగినప్పుడు దెర్ విల్ బి కొద్దిగా ఆయిల్ ప్రైస్ లో మనకి ప్రెజర్ ఉండొచ్చు, బికాస్ రూపీ డిప్రిషియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆయిల్ కూడా కొద్ది కాస్ట్లీ అవుతుంది. సో మార్జిన్స్ అనేది కొద్దిగా ఇంపాక్ట్ అవుతాయి, ఎస్పెషల్లీ పెయింట్ కంపెనీస్ కండి. సో వాళ్ళకి టైటానియం డయాక్సైడ్ ఏదైతే ఉందో మోనోమర్స్ వాటిలో ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి. బట్ దెన్ వాళ్ళు ప్రైస్ హైక్ ఒకటి చేశారు లాస్ట్ జూన్ క్వార్టర్ లో, బట్ ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేస్తారని అనుకుందాం. బట్ ఎనీవేస్ కొద్దిగా ప్రెజర్ మాత్రం డెఫినెట్ గా కనబడుతుందండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఐ సీ ద అదర్ సిగ్నల్స్ ఎస్ అ పాజిటివ్ వన్. మనకి ఎస్బీఐ వాళ్ళు చిన్న రిపోర్ట్ ఒకటి ఇచ్చారండి, మనకి Q1 ఏదైతే ఉందో FY19 కి మన జీడిపి గ్రోత్ 7.7% రేంజ్ లో ఉండొచ్చు అనేది చిన్న రిపోర్ట్ ఒకటి ఇచ్చారు, విచ్ ఇస్ ఎ పాజిటివ్ థింగ్ అండి. మనం ఇప్పుడు ఎంతవరకు 7.3 రేంజ్ లోనే ఉన్నాము, మనకి IMF కూడా 7.3 కి లిమిట్ చేశారు. సో Q1 జీడిపి గ్రోత్ 7.7 ఉండొచ్చు అని చెప్పేసి చిన్న ఇంట్ ఒకటి ఇచ్చారు. అది మాత్రం జరిగితే కొద్దిగా మార్కెట్స్ విల్ ఇంచ ఫర్దర్ హయ్యర్ అండి, డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అది. అండ్ కొద్దిగా ఆప్టిమిజం ఏదైతే ఉందో, మిడ్ క్యాప్ లో ఏదైతే లూజ్ అయ్యామో మనము, దట్ విల్ కమ్ బ్యాక్. దర్ ఇస్ అ రికమెండేషన్ దట్ ఐఎమ్ గివింగ్ అండి ఈ రోజు ఒకటి, బజాజ్ ఎలక్ట్రికల్స్ ఒకటి మనకి మంచి కలెక్షన్స్ లో ఉందండి. 542 లెవెల్ లో ట్రేడ్ అవుతుంది రైట్ నౌ. నా టార్గెట్ వచ్చేసి 670 ఫర్ నెక్స్ట్ 9 to 12 months. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయండి, ఎస్పెషల్లీ వాళ్ళ కన్జ్యూమర్ సెగ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, కన్జ్యూమర్ ప్రొడక్ట్ సెగ్మెంట్స్, దాంట్లో ఆల్మోస్ట్ ఒక 27% గ్రోత్ చూపించారు. ఈపీసీ సెగ్మెంట్ కొద్దిగా డిసప్పాయింట్ చేసినా కూడా వాళ్ళ ఆర్డర్ బుక్ మాత్రం చాలా హెల్దీగా కనబడుతుంది. సో కాకపోతే ఏంటంటే దెర్ ఇస్ అ ప్రెజర్ ఆన్ దేర్ మార్జిన్స్ అండి, ఒక ఎబిటా మార్జిన్ 7% లెవెల్స్ లో ఉన్నాయి. సో అది ఒక్కసారి రివైవ్ అయితే, విచ్ ఇస్ బికాస్ వాళ్ళ హై మార్జిన్ బిజినెస్ వచ్చేసి ఈపీసీ బిజినెస్, ఆ ఈపీసీ బిజినెస్ లో కొద్దిగా ప్రెజర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఒకసారి రివైవ్ అయిన తర్వాత ఐ థింక్ విల్ సీ మార్జిన్స్ ఎట్ అరౌండ్ 8 to 9% లెవెల్ లో చూస్తామని ఎబిటా మార్జిన్ లెవెల్స్. సేమ్ థింగ్ గోస్ విత్ ప్యాట్ మార్జిన్, ప్యాట్ మార్జిన్స్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక 5 to 5.5% వరకు రావచ్చు అండి ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ ఆఫ్ 3.3. సో నెక్స్ట్ 2 ఇయర్స్ గ్రోత్ కూడా చాలా హెల్దీగా కనబడుతుంది బికాస్ ఆఫ్ ద ఆర్డర్ బుక్. అండ్ ఇలా జిఎస్టీ ఇంపాక్ట్ అయితే చాలా బాగా, ఐ మీన్ మనకి అక్రాస్ ద సెక్టర్స్ చూస్తున్నామంటే జిఎస్టీ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇట్స్ బీన్ ట్రికిల్ డౌన్ అండి. సో నెమ్మదిగా కనబడుతుంది మనకి మార్కెట్స్ లో. సో ఆర్గనైజ్ వైపు అవుతుందండి, కాకపోతే ఏంటంటే ద పేస్ హెస్ బీన్ స్లో అండి. ఈవెన్ ఇప్పటి వరకు కూడా ఆ షిఫ్ట్ అన్ఆర్గనైజ్ టు ఆర్గనైజ్ అవుతుంది, బట్ ద పేస్ స్లోగా అవుతుంది, చాలా స్లోగా. సో ఒకసారి అది ఒకసారి పికప్ అయితే మాత్రం డెఫినెట్లీ దీస్ కంపెనీస్ విల్ రియలీ, ఐ మీన్ దే విల్ సీ గుడ్ ప్రాఫిట్స్ అండి. దీంతో పాటు హ్యాబిల్స్ మనం పదే పదే చెప్తూ వస్తున్నాము, ఈ రెండు స్టాక్స్ కూడా బాగా హెల్తీగా కనబడతాయి. సో ఆన్ ద బ్యాక్ ఆఫ్ జిఎస్టీ థింగ్ అండ్ దెన్ వర్కింగ్ ఇన్ ద కంపెనీస్ ఫేవర్ అండ్ ఈపీసీ బిజినెస్ రివైవ్ అవడం వలన, సో వి గివ్ మల్టిపుల్ ఆఫ్ 25 అండి ఫర్ ద FY20 ఈపీఎస్ విచ్ ఇస్ 26.8. FY18 కి వచ్చేసి ఆ ఈపీఎస్ 17 రూపీస్ లో ఉండిందండి, సారీ యా 17 రూపీస్ లో ఉండింది. ఆ ఈపీఎస్ 26 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో దానికి మల్టిపుల్ కరెంట్ మల్టిపుల్ మనం ఈ కంపెనీ ఆల్మోస్ట్ 25 లో ఆన్ అండ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది, లాస్ట్ 3 to 5 ఇయర్స్ నుంచి 25 మల్టిపుల్ లో ట్రేడ్ అవుతుంది. అది ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ 670 లెవెల్స్ అనేది ఈజీలీ గెటబుల్ ఫర్ బజాజ్ ఎలక్ట్రికల్స్. కొద్దిగా రిస్క్ ఏంటంటే వాళ్ళు ఈపీసీ బిజినెస్ టేక్ ఆఫ్ అవ్వాలని అదొకటి, అండ్ మనకి అన్ఆర్గనైజ్ టు ఆర్గనైజ్ షిఫ్ట్ ఏదైతే జరుగుతుందో కొద్దిగా ఫాస్ట్ గా జరిగితే ఐ థింక్ ద కంపెనీ విల్ గెయిన్ బెటర్ అండి. సో ఇట్స్ ఎ గుడ్ స్టాక్ ఫర్ నెక్స్ట్ 9 to 12 months విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 670 బజాజ్ ఎలక్ట్రికల్స్ అండి. మార్కెట్స్ మళ్ళీ ఈ రోజు ఒక చిన్న గ్యాప్ అప్ లో మనకి రావచ్చు అండి. అయితే మార్కెట్స్ లో కొంచెం మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో కన్సాలేషన్ లో వైపు మార్కెట్స్ వెళ్ళడం చూసాము. ఈ రోజు కూడా కొంచెం నెక్స్ట్ ఫ్యూ డేస్ కన్సాలేషన్ లో ఉండొచ్చు. అయితే కొంచెం ఈవెన్ సెకండ్ హాఫ్ లో కొంత ర్యాలీ కూడా, అంటే అప్టెన్ నుంచి కొంచెం వీక్ గా ర్యాలీ అనేది రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈ రోజు అయితే. కాబట్టి ఓపెనింగ్ లో చూసుకొని ఓపెనింగ్ కొంచెం మార్కెట్స్ కొంచెం డిప్ వచ్చినప్పుడు కొన్ని స్టాక్స్ బయింగ్ అనుకూలంగా ఉన్నాయండి. అందులో భాగంగా మెక్డవెల్ ఒకటి బై చేసుకోమని చెప్తాను, 620 పైన సస్టైన్ కాగలిగితే. ఆ ఓపెనింగ్ లో మనం చూసుకొని 624 పైన సస్టైన్ కాగలిగితే దాన్ని 632 and 634 ఆ లెవెల్స్ వరకు ఇంటర్డే లో ఇది టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ పొజిషనల్ ట్రేడర్స్ కూడా 640 to 650 అనేది దీనికి టార్గెట్ గా అనుకుంటున్నాను. ఈవెన్ అక్కడ దాని నుంచి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరి డిప్ లో కూడా మెక్డవెల్ ని బై చేయమని చెప్తాను. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే కొంచెం మెటల్స్ అనేది కొంచెం వీక్ గా ఉండొచ్చు.
లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మనం చూసాము చాలా వరకు అటు టాటా స్టీల్ గానీ అటు హిండాల్కోలో కూడా మనకి వేదాంత అన్నింటిలో కూడా సెల్లింగ్ చూసాము. జేఎస్డబ్ల్యూ స్టీల్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో కొంచెం మళ్ళీ ఒక రివర్స్ ప్యాటర్న్ చూసాము కాబట్టి ఈ రోజు కొంచెం హయ్యర్ లెవెల్స్ లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ని సెల్ చేయమని చెప్తాను. 345 ఆ లెవెల్ గానే ఉంటే దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 348 డిగ్రీ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 338-340 ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంకొక పొజిషనల్ ట్రేడర్స్ సెల్లింగ్ పరంగా మారుతి అండి. మారుతి మనం చూసుకుంటే ఈ సిరీస్ లో చాలా వరకు పెద్దగా మనకి పర్ఫామ్ చేయలేదు. హైయర్ లెవెల్స్ క్లోజర్ గా 9200 వచ్చినప్పుడల్లా కూడా మారుతి కౌంటర్ లో సెల్లింగ్ చూస్తున్నాము కాబట్టి దీన్ని ఆల్రెడీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో కొంచెం పెరిగింది. ఈ రోజు కూడా ఒక గ్యాప్ అప్ అనేది ఒక 30-40 రూపీస్ మారుతిలో గ్యాప్ అప్ రావచ్చు. క్లోజర్ గా 9-1-1-1-8-0 ఆ లెవెల్ ఉంటే ఆ లెవెల్ క్లోజర్ గా వచ్చినప్పుడు సెల్ చేసి 9200 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ క్లోజర్ గా 9100 బ్రేక్ అయ్యి 9080-9020 లెవెల్స్ ని మారుతి టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో కొంత బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ రావు చూసాము. ఈ రోజు కూడా కొంచెం హైయర్ లెవెల్స్ కి వచ్చినప్పుడల్లా కూడా బ్యాంక్ నిఫ్టీలో స్టాక్స్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెష్ ఇన్వెస్ట్ ట్రేడింగ్ పరంగా ఫ్రెష్ బయింగ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడూ వద్దని చెప్తాను. ఒక డిప్ వచ్చినాక బై చేసుకోమంటారు. అయితే స్టాక్స్ మాత్రం అంటే బ్యాంక్స్ పక్కన పెడితే మిగతా దాదాపు అన్ని సెక్టార్ స్టాక్స్ బాగానే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఫార్మా లాంటి స్టాక్స్ ని ఎవ్రీ డిప్ లో కూడా బై అని చెప్తాను. నిఫ్టీ విషయానికి వస్తే ఇమీడియట్ ట్రెండ్ కి నిఫ్టీకి 11,620 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. 11,620 నుంచి 11,480-440 లెవెల్స్ మధ్యలో నెక్స్ట్ ఫ్యూ డేస్ నిఫ్టీ కొనసాగే అవకాశం ఉందండి. ఓకే, అలాగే రామ్కి ఇన్ఫ్రా, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రామ్కి ఇన్ఫ్రా తన నార్కట్పల్లి అద్దంకి ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో దాన్ని అమ్మకానికి పెట్టింది. అమ్మకం ట్రాన్సాక్షన్ కూడా పూర్తి చేసుకోగలిగింది. పూర్తి వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. లాంగెస్ట్ బుల్ రన్ ఇన్ ది యుఎస్ మార్కెట్స్ మనం గమనిస్తున్నాం. లాస్ట్ 10 ఇయర్స్ లో సాగిన బుల్ రన్ లో యుఎస్ మార్కెట్స్ ప్రత్యేకించి ఎస్ఎన్పీ 500 ఇండెక్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం కదా, ఆ పద్ధతిలో చూస్తే ఏడాదికి 15.5% రిటర్న్ ఇచ్చింది. సో దిస్ ఈస్ ది లాంగెస్ట్ బుల్ రన్ ఇన్ ది మార్కెట్ ఇన్ ది యుఎస్ మార్కెట్ ఇన్ ఇట్స్ హిస్టరీ. సో ఎస్ఎన్పీ 500 లాస్ట్ 10 ఇయర్స్ లో 4 టైమ్స్ పెరిగింది. సో ఇటువంటి రిటర్న్స్ గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. అండ్ ఇందాక అంటున్నట్లుగా ప్రిఫరెన్సెస్ ఇన్ ది స్టాక్స్, ప్రిఫరెన్సెస్ ఇన్ ది సెక్టర్స్ మారిపోయింది. ఇప్పుడంతా కూడా న్యూ ఎకానమీ ఆర్ ఇంటర్నెట్ కంపెనీస్ డామినేట్ చేస్తున్నాయి యుఎస్ మార్కెట్స్ లో. ఫ్యాంగ్ స్టాక్స్, ఈవెన్ ఫ్యాంగ్ స్టాక్స్ ని తీసి పక్కన పెట్టినా కూడా అమెజాన్లు నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీస్ పక్కన పెట్టినా కూడా రెస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లో కూడా ఒక మంచి రిటర్న్స్ వచ్చిన పరిస్థితి మనకు యుఎస్ లో గమనిస్తున్నాం. అత్యధికంగా లాస్ట్ 10 ఇయర్స్ లో 2013లో 46.3% పెరిగింది ఎస్ఎన్పీ 500 ఇండెక్స్. అలాగే 2018 అంటే ప్రస్తుత ఇయర్లో ప్రస్తుత ఏడాదిలో 6.9% పెరిగింది. వేరే మన నిఫ్టీ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్, ఆల్మోస్ట్ ఒక 10-12% రిటర్న్ మనం నిఫ్టీలో ఈ ఏడాదిలో మనం గమనించాం ఇప్పటి వరకు కూడా. సో మార్కెట్స్లో రిటర్న్స్ రావు అని ఎవరు కూడా నిరాశావాదంతో ఉండాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ 10 ఇయర్స్ హిస్టరీ చూసుకుంటే ఏ ఏడాదిలో కూడా బాగా వర్స్ట్ పెర్ఫార్మింగ్ ఏడాదిలో కూడా 3-4% రిటర్న్ ఇచ్చింది స్టాక్ మార్కెట్. సో అలాగే ఇందాక మనం బ్రేక్ ముందు అనుకున్నాం రామ్కి ఇన్ఫ్రా తెలుగు రాష్ట్రాలకు చెందిన సంస్థ ఇది. రామ్కి ఇన్ఫ్రా తన నార్కట్పల్లి అద్దంకి మేదరమెట్ల ఈ ఎక్స్ప్రెస్ వేని 2010లో ఆంధ్రప్రదేశ్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సాధించింది. సో 1760 కోట్ల రూపాయల రోడ్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఇప్పుడు 3,800 కోట్ల వాల్యుయేషన్కి తన పూర్తిగా తన స్టేక్ మొత్తాన్ని, ఎందుకంటే ఇది రామ్కి ఇన్ఫ్రా ఒక దాని ప్రాజెక్టే కాదు, ఐఎల్ఎంఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ రామ్కి ఇన్ఫ్రా రెండు కలిపి సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. సో 24 ఇయర్స్ పీరియడ్ 24 ఇయర్స్ కన్సెషన్ పీరియడ్తో నిర్మించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని క్యూబ్ హైవేస్ అనే ఒక కంపెనీకి, ఈ క్యూబ్ హైవేస్ అనే దానిలో అబుదాబి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అలాగే మిత్సుబిషి కార్ప్ ఈ రెండు కలిసి ప్రమోట్ చేసిన క్యూబ్ హైవేస్కి నార్కట్పల్లి మేదరమెట్ల రోడ్డుని అమ్మేశారు. సో ఇక దీంతో రామ్కి ఇన్ఫ్రా కొంతమేరకు అట్లీస్ట్ 50% తన డెట్ని తగ్గించుకునే ఛాన్స్ ఉంది. ఇది ఆ కంపెనీ
ఈక్విటీ కంపెనీ స్టాక్ పెర్ఫార్మెన్స్ మీద కూడా ఒక పాజిటివ్ డెవలప్మెంట్ కాబోతోంది. కాబట్టి రామ్కో ఇన్ఫ్రా ఇస్ వన్ స్టాక్ టు వాచ్ ఇన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ ఇన్ ది కమింగ్ డేస్. ఇంకా సో ఇటువంటి పరిణామం రామ్కో ఇన్ఫ్రా స్టాక్ మీద ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? సో డెఫినెట్లీ అండి, ఇప్పుడు యాక్చువల్ గా ఈ టోల్ గేట్స్ హ్యామ్ ప్రాజెక్ట్స్, ఎందుకంటే మన గవర్నమెంట్ కూడా ఇంతకు ముందు టోల్ బేస్డ్ ప్రాజెక్ట్స్ కంటే యాన్యుటీ బేస్డ్ ప్రాజెక్ట్స్ కంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని చెప్పేసి కొత్తగా ఆల్మోస్ట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా అక్కడ అవార్డ్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎవరైతే బిల్ చేస్తున్నారు ఇప్పుడు రామ్కో ఇన్ఫ్రా కానివ్వండి, ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే డెడ్ బర్డెన్ ఎక్కువగా అవుతుంది. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2004 నుంచి 2007 వరకు అవార్డ్ చేసిన ప్రాజెక్ట్స్ లో కూడా ఈ ట్రాఫిక్ ఏదైతే మనం అజంప్షన్స్ తీసుకుంటామో, కొద్దిగా ప్రొజెక్షన్స్ ఏమైతే తీసుకుంటామో అవి కొద్దిగా అండర్ పర్ఫామ్ చేశాయండి. సో అందుకని చాలా వరకు కూడా కొద్దిగా డెడ్ బర్డెన్ ఎక్కువగా ఫేస్ అవుతుందండి ఈ స్ట్రక్చర్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ యాజ్ ఎ హోల్ అండి. సో నా ఉద్దేశం వచ్చేసి డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు అండి. అసెట్ మానిటైజేషన్ అనేది ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ రంగంలో ఉన్న స్టాక్స్ కి ఇట్స్ ఎ గుడ్ థింగ్, డెట్ రెడ్యూస్ చేసుకోవడానికి ప్లస్ న్యూ ప్రాజెక్ట్స్ కి బిల్డ్ చేయడానికి కూడా ఐ థింక్ ఇట్స్ ఎ పాజిటివ్ అంశం అండి కొద్దిగా. అండ్ డెఫినెట్లీ అండి వాళ్ళు మనకి వాల్యూమ్ కూడా అలా ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు కాబట్టి, సో దాంతో భాగంగా మనకి ఆల్మోస్ట్ ఒక 3500 కోట్స్ కి డీల్ జరిగింది. సో ఐ థింక్ 1300 కోట్స్ వరకు డెట్ ఉందండి రామ్కో ఇన్ఫ్రాకి వచ్చేసి. సో ఒక హాఫ్ ఆఫ్ ద డెట్ వెళ్ళినా కూడా ప్లస్ అట్ ద సేమ్ టైమ్ న్యూ ప్రాజెక్ట్స్ చేయడానికి మనీ కూడా క్వశ్చన్ కూడా ఉంటుంది. అండ్ న్యూ ప్రాజెక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ హ్యామ్ మోడల్లో, ఎందుకంటే 40% గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుందండి అక్కడ ఫేజ్ వైజ్ గా. సో మళ్ళీ ఆ డెడ్ బర్డెన్ అనేది రాకుండా ఇది కొత్తగా మనకి ఇంట్రొడ్యూస్ చేశారండి హ్యామ్ మోడల్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ మూవ్ దట్ బై రామ్కో ఇన్ఫ్రా అని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో వీ కెన్ సీ న్యూ హైట్స్ అండి రామ్కో ఇన్ఫ్రా మాత్రం. రైట్, సో ఇక మనం కాల్స్ మెయిల్స్ తీసుకోవాల్సిన సమయం. నరసింహారావు మెయిల్ పంపించారు మనకు. ఇంద్రప్రస్థ గ్యాస్, ఎస్హెచ్ కేల్కర్, ఏబిబి, హికాల్ ఫార్మా, బ్లూ స్టార్ అండ్ గ్రాసిమ్ ఇవన్నీ కూడా హోల్డ్ చేస్తున్నారు. 10% లాస్ ఉన్నాయి ప్రతి అన్ని స్టాక్స్ లో కూడా. యావరేజ్ చేసుకోవచ్చు 1 ఇయర్ కోసం. అండి మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా మంచి స్టాక్స్ అయి ఉన్నారండి, అయితే రీసెంట్ కరెక్షన్ లో అన్ని కూడా కొంచెం లాస్ లో ఉండొచ్చు. మనకి ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని స్టాక్స్ బాటమ్ అవుట్ అవుతున్నాయి, తర్వాత బాగా పెరుగుతున్నాయి కూడా. కాబట్టి మీ లిస్ట్ బాగానే ఉంది, అయితే మీరు కరెక్షన్స్ లో మీరు యావరేజ్ చేసుకోనండి. ఇప్పుడే ఈ రోజుకి రోజు యావరేజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి కరెక్షన్స్ లో మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా మీరు ప్రస్తుతానికి యావరేజ్ చేసుకోండి. ఈవెన్ ఇంద్రప్రస్థ గ్యాస్ లాంటి స్టాక్ ఈ మధ్య కొంచెం 300 వైపు వెళ్ళి మళ్ళీ 280 వచ్చి కొంచెం షార్ట్ టర్మ్ కి బాటమ్ అవుట్ అయినట్టు కనపడుతుంది. బ్లూ స్టార్ కూడా బాగానే ఉంది, అన్ని కూడా మీరు యావరేజ్ చేసుకోదగ్గ స్టాక్స్ ఏ. అన్నింటిలో కూడా కరెక్షన్స్ లో 1-2 బైయింగ్ పాయింట్లు యావరేజ్ చేసుకోండి. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి శేఖర్ లైన్ ఉన్నారు. హలో హలో సార్, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శేఖర్, నేను హైదరాబాద్ మాట్లాడుతున్నా సార్. యాక్చువల్ గా నేను నా దగ్గర అంటే 2 lakh అమౌంట్ ఉంది, దాన్ని ఒక 4 ప్లేస్ అంటే 4 మంత్స్ పీరియడ్ 50-60,000 ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక 2 ఇయర్స్ పీరియడ్ నాకు, ఇది ఏమైనా ఒక మంచి స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా? స్టాక్స్ నెలకు 50,000 చొప్పున నెక్స్ట్ 4 మంత్స్ ఇన్వెస్ట్ చేస్తారు. సో గుడ్ మూవ్ అండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా 2 ఇయర్స్ అండ్ టైం ఫ్రేమ్ అని చెప్పారు, ప్లస్ 50,000 ఇన్ ఈచ్ స్టాక్ అని చెప్పారండి. సో ఐ వుడ్ సజెస్ట్ అండి ఒక ప్రైవేట్ బ్యాంక్ తీసుకోమని చెప్తాను, ఆర్బిఎల్ బ్యాంక్ ఒకటి తీసుకోమని చెప్తానండి. నా బెటర్ బెట్ అండి అదే. సో ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక 50,000 ఆర్బిఎల్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. అట్ ద సేమ్ టైమ్ ఒక ఎస్బీఐ కూడా తీసుకోమంటారండి, ఎందుకంటే పిఎస్యూ సెక్టర్ కూడా కొద్దిగా లైమ్ లైట్ లో ఉంది. బట్ ఏంటంటే ఎస్బీఐ తీసుకునేటప్పుడు 2 లెవెల్స్ లో అటెంప్ట్ చేయాలండి, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలండి. అండ్ కమింగ్ టు ఒకటి ఏదైనా ఆటో సెక్టర్ లో, ఆటో ఆన్సిలరీ సెక్టర్ లో ఏదైనా అటెంప్ట్ చేయమని చెప్తాను. సో నేను వచ్చేసి మహీంద్రా అండ్ మహీంద్రా ఆర్ అశోక్ లీలాండ్ ఈ రెండుట్లో ఏదో ఒకటి పిక్ చేసుకోమంటారండి. ఈ రెండుట్లో ఒకటి, దాంట్లో 50,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకొక స్టాక్ వచ్చేసి మీరు కన్జ్యూమర్ రంగంలో చూసుకోమని చెప్తానండి. సో ఎనీవేర్ బిట్వీన్ నెస్లే కానివ్వండి, కాకపోతే నెస్లే ప్రైసింగ్ హైగా ఉంటుందండి, కొద్దిగా వాల్యుయేషన్స్ హైగా కనబడతాయి కాబట్టి నెస్లే ఆర్ ఇమామి కానివ్వండి, డాబర్ కానివ్వండి, ఈ మూడుట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటాను. ఈ 4 స్టాక్స్ లో ఐ థింక్ యూ కెన్ ఇన్వెస్ట్ నెక్స్ట్ 4 మంత్స్ స్పాన్ లో అంటున్నారు కాబట్టి కొద్దిగా ప్రైస్ చూసుకుని అటెంప్ట్ చేయమని చెప్తాను. సందీప్ మెయిల్ పంపించారు. అదాని గ్రీన్ ఎనర్జీ అలాగే వెల్స్పన్ ఇండియా టెరిటోరియల్ ప్రొడ్యూసర్ అండ్ కరటూరి గ్లోబల్ వీటిని ఆయన సెలెక్ట్ చేస్తున్నారు. సో మీ సెలక్షన్ బాగలేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎస్పెషల్ కరటూరి గ్లోబల్లో ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారండి, చాలా రీసెర్చ్ చేశాను, హోంవర్క్ చేశా అంటున్నారు. మీరు చెప్తున్నట్లుగా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కట్ రోజెస్ ఇన్ ది వరల్డ్, సో వాట్స్ ది షేర్ ప్రైస్ నౌ? అండ్ 292 hectares అండ్ గ్రీన్ హౌస్ కల్టివేషన్ బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది స్టోరీ, బట్ వేర్ ఇస్ ది పెర్ఫార్మెన్స్? సో సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంత ఇన్ని విశేషణాలు ఉన్నా కూడా
ఎందుకు స్టాక్ అండర్ పర్ఫామ్ చేస్తుంది, ఎందుకు స్టాక్ ఎన్ని స్టాక్గా ట్రేడ్ అవుతుంది అనేది గమనించాలి. ప్రమోటర్లు మంచివాళ్ళ కాదా అన్ని విషయ ఆ విషయాన్ని ముందుగా గమనించాలి. ప్రమోటర్ల క్రెడిబిలిటీ లేదు మార్కెట్లో. సో ఆయనకి అదాని గ్రీన్ ఎనర్జీ వెల్స్ ఫండ్ ఇండియా తీసుకోవచ్చు. నాట్ ఏ గుడ్ ఐడియా అండి. మనకి ఇప్పుడు విండ్ ఎనర్జీ కూడా, ఏదైతే గ్రీన్ ఎనర్జీ సోలార్ అని విన్ అంటున్నామో, వాటి ప్రైజెస్ కూడా చాలా తగ్గిపోయాయండి. లాస్ట్ యాక్షన్ ఆక్షన్ లో చూసుకుంటే పర్ మెగా ఐ మీన్ పర్ 2.43 రూపీస్ కి వెళ్ళిందండి. ఆల్మోస్ట్ 12 రూపీస్ నుంచి 2.43 రూపీస్ కి వెళ్ళాయి, విచ్ షోస్ దట్ టాప్ లైన్ డెఫినెట్లీ డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఆల్మోస్ట్ మనం నిన్న కూడా న్యూస్ చూసామండి, పీటీసీ ఇండియా కూడా ఆల్మోస్ట్ విండ్ ఎనర్జీ నుంచి ఎగ్జిట్ అవ్వాలని చూస్తున్నారు. బికాస్ ఎందుకంటే లాసెస్ కట్ డౌన్ చేసుకోవాలండి ఇప్పటి నుంచి అయినా కూడా అట్లీస్ట్. సో నాట్ ఏ గుడ్ ఐడియా విత్ దాని గ్రీన్. వెల్స్ ఫండ్ కూడా నాట్ ఏ గుడ్ చాయిస్ అని చెప్తానండి. ఐ థింక్ యూ హావ్ బెటర్ బెట్స్ అండి ఇంజనీరింగ్ ఆర్ మీరు జస్ట్ ఎల్ఎన్టీ తో వెళ్ళినా కూడా యూల్ గెయిన్ బెటర్ అండి. వెల్స్ ఫండ్ ఎంటర్ప్రైజెస్ కంటే కూడా ఇప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ 1700 వరకు టార్గెట్ ప్రైస్ చూసుకోవచ్చు అండి. విజిబిలిటీ కనబడుతుంది బికాస్ ఆఫ్ దేర్ రోబస్ట్ ఆర్డర్ గ్రోత్. కరుటూరి గోపాల్ గురించి చెప్పాల్సింది ఏం లేదండి, దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద కంపెనీ. సో ఐ వుడ్ థింక్ ఐ వుడ్ సే యూ హావ్ టు రీవిజిట్ అండి. మీరు కొద్దిగా స్టాక్ సెలక్షన్ ని రివ్యూ చేసుకోండి, మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు మీ మిమ్మల్ని ట్విట్టర్ లో ఫాలో అవుతారంట ఆయన. నేను ఉందా ట్విట్టర్ ఐడి? యా ఉందండి. వాట్స్ దట్? సో అరవింద్ విజయమూరి అండి, సేమ్ థింగ్. ఏఆర్ వివై అండి, విఐఎన్జేఏ ఎం డబల్ ఆర్ వివై అండి. యా వివై అండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఐ వై అండి, అంతే. సో సేమ్ థింగ్ ట్విట్టర్ లో ఉందండి. ఓకే, అరవింద్ విజయమూరి నా పేరుతో ట్రై చేయండి. యూ కెన్ ఫాలో అరవింద్ గారు అంది ట్విట్టర్. మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకుందాం కాసేపు బ్రేటన్ తర్వాత. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సో బ్రేక్ టైంలో అరవింద్ గారు అడుగుతున్నారు, ఏమిటి యుఏఈ వాళ్ళు ఇస్తాను $100 మిలియన్ ఎందుకు రిజెక్ట్ చేసింది మన గవర్నమెంట్ అని. సో ఇట్స్ అన్ ఎయిడ్, ఇట్స్ నాట్ ఏ లోన్. సో ఎయిడ్ని ఎందుకు రిజెక్ట్ చేస్తాం? నార్మల్గా మనకు బాగా ఒళ్ళు బెలిసి ఉంటే మనం గొప్పగా పెర్ఫామ్ చేస్తూ వచ్చి నువ్వు ఇచ్చేది ఏంటో మాకు అన్నట్లు. సో అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదని ఒక సామెత ఉంది తెలుగులో. సో మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు కేరళకి. సో ఎటువంటి విపత్తు ఎటువంటి వెలవెల్లాడుతుందో కేరళ మనం అందరం చూస్తూ ఉన్నాం. సో అందరం ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేయాలని ఇండివిజువల్స్తో సహా ముందుకు వస్తున్న సమయం ఇది. కేరళ ప్రభుత్వం ఏమడిగింది, 2600 కోట్లు ఇవ్వండి మాకు ప్రస్తుతం తక్షణమే అందించాల్సిన సాయం, సో దట్ మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటాం, ఇక్కడ ఎటువంటి సహాయ చర్యలు అవసరమైనా మాకు వెంటనే చేసుకోగలుగుతామంటే అడిగితే, ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఇచ్చిందో లేదో ఇంకా తెలియదు, ప్రకటించింది మాత్రం 600 కోట్లు. యుఏఈ ప్రభుత్వం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న యుఏఈ ఎమిరేట్స్ ప్రభుత్వం, మేము $100 మిలియన్ ఇస్తాం అంటే 700 కోట్లు ఇస్తామన్నది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మన దేశంలో ఉన్న మన ప్రభుత్వం 600 కోట్లు ఇస్తామంటే పక్క దేశానికి విదేశాలకు చెందిన ప్రభుత్వం 700 కోట్లు ఇస్తామంది. అది దౌర్భాగ్యం. సో దక్షిణాది అంటే ఎప్పుడు చిన్నచూపే, అది తెలుగు రాష్ట్రాలు కావచ్చు, తమిళనాడు కావచ్చు, లేదా కేరళ అయినా సరే, ఎవరైనా సరే, దక్షిణాది అంటేనే కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి బీజేపీ లాంటి ప్రభుత్వాలకి చిన్నచూపు. సో అదే కారణం తప్ప యుఏఈ సహాయం ఎందుకు మనం తిరస్కరించాలి? మనం బాగా బ్రహ్మాండంగా చేసుకోగలిగిన సత్తా ఉంటేనే చేసుకోగలగాలి, అటువంటి సహాయాన్ని నిరాకరించాలి. సో అట్లీస్ట్ విచక్షణ మేల్కొని ఓకే యుఏఈ సహాయం మనకు వద్దు, కానీ మనమైనా వెంటనే స్పందించి అక్కడ ఏం కావాలి, ఎటువంటి వ్యాధులు అక్కడ ప్రబలబోతున్నాయి, దానికి మనం ఎటువంటి నివారణ చర్యలు తీసుకోబోతున్నాం, లేదా కేరళాన్ని మొత్తాన్ని రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది, ఇళ్ళన్నీ బురద కొట్టుకుపోయాయి, సో దాని నుంచి బయటపడేసి వాళ్ళ ఇళ్ళు మళ్ళీ వాళ్ళకి పూర్వస్థితి తీసుకురావడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఏవి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు, ఒక ప్రకటన లేదు, బట్ బయట నుంచి వచ్చే సహాయం మాత్రం మాకు అవసరం లేదు, మేమే చేసుకోగలుగుతాం. ఇది బీజేపీ వాళ్ళు అంటే మనది వాళ్ళకి కాదు ఇది నష్టం, ఏదో దక్షిణాదిలో వాళ్ళకి ఓట్లు వేయని రాష్ట్రాల్లో జరిగిన నష్టం ఇది. ఒక కర్ణాటకను మినహాయిస్తే ఏ దక్షిణాది రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోదు అంతే. సో ఎందుకు వాళ్ళకి ఓట్లు వేయాలి మనం? ఆలోచించాలి, మనందరం కూడా ఆలోచించాల్సిన సమయం, ఎందుకంటే ఇంకో 8-9 నెలల్లో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఓకే, మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. అండ్ ప్రీ ఓపెనింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ కాబోతున్నాయి, ఎందుకంటే మనం 2 రోజుల గ్లోబల్ డెవలప్మెంట్స్కి రెస్పాండ్ కావాలి కాబట్టి. నిన్నటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూట మార్నింగ్ ట్రేడ్లో మనం భర్తీ చేసిన అవకాశం ఉంది. 11,600 పైన ఓపెన్ కాబోతోంది నిఫ్టీ, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అభిరామ్ మెయిల్ పంపించారు, క్యాపిటల్ ఫస్ట్ 530 రూపాయలు కొన్నారు, సన్ఫార్మా
₹511 కొన్నారు. ఏం చేయాలి? రెండు ప్రాఫిట్స్ ఉన్నారు, రెండు కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మరి ముఖ్యంగా ఫార్మా స్టాక్స్ అన్ని కూడా మనకి అప్డేట్ రావడం తర్వాత సన్ ఫార్మాలో కూడా రిజల్ట్ చాలా రోజుల తర్వాత మంచి రిజల్ట్ కూడా పోస్ట్ చేసింది కాబట్టి అన్ని పాజిటివ్ అంశాలు ఫార్మా సెక్టర్కి ఉంది. ప్లస్ స్టాక్ కూడా బాగా అప్డేట్కి వచ్చింది, రెండు కూడా హోల్డ్ చేయండి. ఈవెన్ క్యాపిటల్ ఫస్ట్ ఎన్బిఎఫ్సి స్టాక్స్లో కూడా క్యాపిటల్ ఫస్ట్ బాగా కరెక్ట్ అయిందండి ఈ మధ్య. మళ్ళీ ఇది అంతే ఎత్తున బౌన్స్ బ్యాక్ కావడం కూడా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే అప్డేట్ ఉంది. ఈ అప్డేట్ షార్ట్ టర్మ్కి అయితే కొనసాగవచ్చు. అంటే మీరు షార్ట్ టర్మ్ తో అయితే మాత్రం కొంచెం మళ్ళీ 700 క్లోజర్గా వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్కి అయితే మాత్రం రెండు కూడా మీరు హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి మూర్తి. హలో, అడగండి మూర్తి. సార్ గుడ్ మార్నింగ్ అండి. బజాజ్ ఫైనాన్స్ 1300 లో కొన్నామండి, కొన్నాము. అది ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? 50 ఉన్నాయి సార్. 50 షేర్స్, ఓకే. మంచి ప్రాఫిట్ లో ఉన్నారు, మోర్ దాన్ డబుల్ అయింది ఆయన ఇన్వెస్ట్మెంట్. ఏం చేయొచ్చు? బజాజ్ ఫైనాన్స్ మంచి ప్రాఫిట్ లో ఉన్నారండి, బట్ ఐ వుడ్ సే మీరు రన్ చేయమని చెప్తానండి పొజిషన్ మాత్రం. ఎందుకంటే ఇంతకు ముందు హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఎలా ఉండేవో ఇప్పుడు బజాజ్ ట్విన్స్ కూడా అలా అనుకుంటున్నారు. సో సేమ్ థింగ్ అండి, మంచి గ్రోత్ చూపిస్తూ వస్తున్నారు కన్సిస్టెంట్ గా. వాల్యుయేషన్ పరంగా డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ కనబడుతుంది మీకు. సో ప్రాఫిట్ కూడా ఉంది కాబట్టి కొద్దిగా ఉంటుంది అండి సైకలాజికల్ గా, బట్ ఐ వుడ్ సే కంటిన్యూ ద పొజిషన్ అండి ఇన్ బజాజ్ ఫైనాన్స్. తర్వాత స్రవంతి మెయిల్ పంపించారు, జేపీ అసోసియేట్స్ కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇన్ని మంచి స్టాక్స్ ఉన్నప్పుడు ఇటువంటి స్టాక్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు అండి. టెక్నికల్ బాగా పడింది కాబట్టి టెక్నికల్ గా బౌన్స్ రావచ్చేమో కానీ, బట్ అటువంటి అదంతా కూడా ట్రేడర్స్ చేయాల్సిన పని, చాలా రిస్కీతో కూడుకున్న విషయం అండి. ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా జేపీ అసోసియేట్స్ లాంటి స్టాక్ అయితే మీరు బై చేయకండి. మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి రీసెంట్ కరెక్షన్ తర్వాత, అటువంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోమంటారు, దీని అయితే అవాయిడ్ చేయండి. తర్వాత కాలర్ బెంగళూరు నుంచి రాంబాబు. హలో, ఏమండి? యావరేజ్ అయితే వద్దని చెప్తానండి నేను. కొద్దిగా గ్రోత్ యాంగిల్ లో వీళ్ళు సబ్డ్యూడ్ గా కనబడుతున్నారు మీకు. లాస్ట్ 4-5 క్వార్టర్స్ చూసుకుంటే కూడా మీకు గ్రోత్ అనేది కొద్దిగా సబ్డ్యూడ్ గా, ఆల్మోస్ట్ అదే 500 crores దగ్గర కనబడుతున్నారండి. అండ్ బాటం లైన్ కూడా కొద్దిగా ఫ్లక్చుయేట్ అవుతుంది. ఐ వుడ్ సే మీరు కొద్దిగా లాసెస్ లో ఉన్నారండి, ఒక 10% లాసెస్ లో, ఐ మీన్ ఒక 20% లాసెస్ లో కనబడుతుంది. సో నా సజెషన్ వచ్చేసి డోంట్ యావరేజ్ అండి, ఉన్నప్పుడు వచ్చిన రన్ చేయమని చెప్తాను. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు బి కొద్దిగా స్విచ్ చేయాలండి ఇందులోంచి. బిల్డింగ్ ప్రొడక్ట్స్ లోకి వస్తే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి. సో నా సజెషన్ వచ్చేసి హోల్డ్ ఇట్ ఫర్ నౌ. ఒకసారి ర్యాలీ ఏదైనా వచ్చి మీ ప్రైస్ కి దగ్గరగా వస్తే ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ ఇన్ టు సమ్ పర్ఫార్మింగ్ సెక్టర్. వినోద్ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ షార్టింగ్ ఆప్షన్స్, షార్ట్ సెల్ ఆప్షన్ ఏదైనా ఉందా? అంటే ఈ రోజు కొంచెం డిఫికల్ట్ కావచ్చేమని అండి, అంటే ట్రేడింగ్ పరంగా. ఎందుకంటే ఒక గ్యాప్ అప్ వస్తుంది, అయితే అక్కడ కొనుక్కోవడం అంటే ఓవరాల్ ట్రెండ్ అయితే అప్రెండ్ ఉంది, అయితే అక్కడ కొనుక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అని చూడాలి. ఎందుకంటే హైయర్ లెవెల్స్ లో సెల్లింగ్ రావడం కూడా మనం చూసాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో. కాబట్టి మీరు సెకండ్ హాఫ్ లో మీరు ప్రయత్నం చేయొచ్చు. 28 ఒకవేళ గ్యాప్ అప్ వచ్చి క్లోజర్ గా 28,000 అంటే నేను కూడా 28,200 పుట్లు తీసుకోవచ్చు అంటే అది కూడా రిస్క్ ఉంటుంది ఈ రోజుకి. ఈ రోజు మీరు అంటున్నారు కాబట్టి అలా, లేదా మీరు కొంచెం పెరిగినప్పుడు 28,300 పుట్స్ అని తీసుకోమని చెప్తాం. ఓకే, తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి రామచంద్రారెడ్డి. హలో, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఓకే, మ్యాక్స్ ఫైనాన్స్ ఉన్నాయండి నా దగ్గర, అది ఎంఎండ్లోకి షిఫ్ట్ చేయమంటారా? 535 టూ ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాను. ఇది మ్యాక్స్ ఫైనాన్స్, ఎంఎండ్ఎం కి షిఫ్ట్ అవ్వచ్చు. ఎంఎండ్ఎం కా, ఎంఎండ్ఎం ఫైనాన్స్ కా? ఆటోమొబైల్ కంపెనీ ఎంఎండ్ఎం కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు మ్యాక్స్ ఫైనాన్స్ నుంచి. సో మీరు అన్నది కరెక్టే అండి, చాలా ఐ మీన్ అండర్ పర్ఫార్మ్ చేసిన స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి. మీరు మిగతా మార్కెట్ పర్ఫార్మ్ చేసిన టైంలో కూడా ఇది పెద్దగా పర్ఫార్మ్ చేయట్లేదు. సో యా, డెసిషన్ అయితే కరెక్టేనండి, కాకపోతే ఎంఎండ్ఎం కూడా కొద్దిగా రిడిక్యులస్లీ ప్రైస్ కనబడుతుంది అండి. బికాస్ మనం ఆల్మోస్ట్ ఒక 600 లెవెల్స్ నుంచి కూడా లాస్ట్ ఒక 7-8 మంత్స్ లో 600 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 960 లో ట్రేడ్ అవుతుంది అండి రైట్ నౌ. నా సజెషన్ వచ్చేసి యా డెఫినెట్లీ ఎస్ అండి, కాకపోతే ఒక ఎంఎండ్ఎం లో ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం ఒక 2 ప్రైస్ పాయింట్స్ అనుకుని డెఫినెట్లీ ఎంటర్ అవ్వమని చెప్తానండి. అండ్ మ్యాక్స్ ఫైనాన్షియల్ యాజ్ యూ సెడ్ ఐ థింక్ నాట్ ఎ గుడ్ స్టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అండి. సో నా సజెషన్ వచ్చేసి ఎగ్జిట్ ఇస్తండి, కొద్దిగా ర్యాలీ ఏదైనా వచ్చినా ఎగ్జిట్ అయ్యి ఎంఎండ్ఎం లోకి డెఫినెట్ గా షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ ఆటో ఇండెక్స్ బాగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది, సో మేబీ ఇట్ 1.5 టైమ్ ఇట్ విల్ ఆల్సో క్యాచ్ అప్ అండ్ ఎంఎండ్ఎం. బట్ ఇట్స్ నాట్ ఎ చీప్ స్టాక్ లైక్ అరవింద్ గారు చెప్పినట్లు, 700 లో 750 లో అయితే కడుగు మూసుకుని కొనుక్కోగలిగిన స్టాక్. బట్ నా కొద్దిగా డెక్లైన్స్ లో తీసుకోండి.
తర్వాత మెయిల్ పవన్ కుమార్ అడుగుతున్నారు, మిర్జా ఇంటర్నేషనల్, సౌరాష్ట్ర సిమెంట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఈ మూడు కూడా లాస్ట్ లోన్ ఉన్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఎవరేజ్ చేసుకుంటారు ఇక్కడ? అంటే ఇప్పుడు మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా కొంచెం అంటే యాక్టివ్గా లేవండి, అంటే అన్ని కూడా పర్లేదు, అంటే పెద్ద గొప్ప స్టాక్స్ అని కూడా చెప్పలేము, సౌరాష్ట్ర సిమెంట్ కానీ, మిర్జా కానీ, ఇవన్నీ కూడా యాక్టివ్గా లేవు. కాబట్టి యాక్టివ్గా లేని స్టాక్లో మీరు యావరేజ్ చేయకండి, ప్రస్తుతానికి ఉంచండి, ఉన్న పొజిషన్లు కంటిన్యూ చేయండి, లాస్ కూడా బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఏదో ఒక టైంలో వీటిలో కూడా కొంత బయింగ్ వస్తుంది, ఆ మూమెంటమ్ చూసుకుని అప్పుడు మీరు యావరేజ్ చేయండి, లేకపోతే మార్కెట్ కరెక్షన్లో యావరేజ్ చేసుకోండి. ఇప్పుడైతే వద్దని చెప్తానండి. నంద్యాల నుంచి రఘునాథ్ లైన్లో ఉన్నారు. హలో, హలో, అదే అండి రఘునాథ్ వసంత్ గారండి. అదే అండి సార్, మీరు ఇందాక US$700 ఇవ్వలేదన్నారు కదా? ఇవ్వలేదు కదండి, ఇస్తానన్నారు. ఇస్తానంటే మన కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం కూడా వద్దనింది కదా. ఇప్పుడు రిఫ్యూజ్ చేసింది ఎవరండి? ఇండియా గవర్నమెంటే కదా. నేను చెప్పానండి, యూపీఏ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు వద్దనింది కదా. ఎప్పుడు వద్దండి? ఏమో అది నాకైతే తెలీదు. అప్పుడు వాళ్ళు వద్దన్నా తప్పే ఇప్పుడు వీళ్ళు వద్దన్నా తప్పే. రఘునాథ్, ఓకే, మీ కాల్ కట్ చేసినట్టు అన్న వాళ్ళు. సో ఐ వుడ్ హావ్ లైక్ టు ఆర్గ్యూ విత్ యూ, ఎవరు వద్దన్నా కూడా తప్పేనండి. ఎందుకు? మనం ఒకవేళ మనం బ్రహ్మాండంగా ఉండి బ్రహ్మాండంగా సహాయం చేసుకోగలిగితే దెన్ మేము వద్దు, మీరు ఇవ్వాల్సింది మాకేం వద్దు, మేమే సహాయం చేసుకోవాలో, మాకు మేము చేసుకోవాలో అంటూ మనం చెప్పొచ్చు. కానీ వెన్ యూఆర్ అనేబుల్ టు ప్రొవైడ్ ది రిక్వైర్డ్ హెల్ప్ అండ్ బయట వాళ్ళు ఇస్తాను వద్దంటే దాన్ని ఏమంటాం మనం? ఇందాక నేను అన్న పదం అనాల్సి వస్తుంది, ఒళ్ళు బల్పు అని, తప్ప నుంచి వేరే పదం ఏం అవసరం లేదు. అండ్ ఐ స్టాండ్ మై ఆన్ మై వర్డ్. సో మీకేమన్నా డిఫరెంట్ అభిప్రాయం ఉంటే యూ హ్యావ్ దట్ ఒపీనియన్, దిస్ నథింగ్ లైక్ దిస్ ఇస్ మై షో, ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ మీరు చెప్పారు, బాగుంది, మీరు అదే ఒపీనియన్తో ఉండండి. హూ ఆస్క్డ్ యు టు చేంజ్ యువర్ ఒపీనియన్? రైట్. అలాగే నవీన్ మెయిల్ పంపించారు, పిఎస్యు బ్యాంక్స్ థీమ్ని గతంలో కుటుంబరావు గారు చెప్పారు, అలాగే అటువంటి థీమ్ని మరొకటి రికమెండ్ చేయండి అని. కుటుంబరావుని ఈసారి మనం మళ్ళీ ఈ షోకి ఇన్వైట్ చేసి లేకపోతే ఫోన్ని తీసుకొని నెక్స్ట్ ఆయన ఏ థీమ్ మీద బులిష్గా ఉన్నారో తెలుసుకుని ప్రయత్నం. డెఫినెట్లీ ఇట్ హాస్ గివెన్ డీసెంట్ రిటర్న్స్, ఆయన బెట్ అనేది కరెక్ట్గా పనిచేసింది. 1.5 మంత్ బ్యాక్ ఆయన పిఎస్యు బ్యాంక్స్ కొనుక్కోండి, దిస్ ఇస్ టైమ్ టు బెట్ ఆన్ పిఎస్యు బ్యాంక్స్ అన్నారు, కరెక్ట్గా బాగా పనిచేస్తుంది. సో అది మన షోలో ఉండే ఒపీనియన్స్కి ఉన్న వ్యాలిడిటీ. తర్వాత దివ్య అడుగుతున్నారు, జిఎన్ఏ యాక్సిల్స్ ఓవర్ సెల్ పొజిషన్ ఉంది కాబట్టి ఈ రేట్లో కొనుక్కోవచ్చు, పరిస్థితులు ఉందా జిఎన్ఏ యాక్సిల్స్? జిఎన్ఏ యాక్సెల్ ఉందండి, మీరు అన్నట్టుగానే ఉంది. అయితే ఇది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే అంత టెక్నికల్ పరంగా వీక్ ఉంది, కాబట్టి అట్లనే మీరు ఒక చిన్న బోన్స్ మాత్రమే రావడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే కొంచెం ఇది ఫైనాన్షియల్స్ పరంగా మిగతా వాటి లాగా, ఆటోమొబైల్ లాగా, మిగతా ఆటో ఇంజనీరింగ్ కంపెనీస్ లాగా ఈ మధ్య పర్ఫామ్ చేయట్లేదు, దాని కారణంగా ఈ స్టాక్ లో సెల్లింగ్ చూస్తున్నాము. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ఒక చిన్న బౌన్స్ కోసం అయితే బై చేయొచ్చు, అట్ ద సేమ్ టైం చిన్న బౌన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎగ్జిట్ కూడా తీసుకోవాలండి. కాబట్టి చిన్న బౌన్స్ కోసం మీరు బై చేసి మళ్ళీ ఎగ్జిట్ కూడా తీసుకోమని చెప్తాను. రాజశేఖర్ మీరు ఉంచారు, అరవిందో 720 తీస్తున్నారట, ఇది ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి యావరేజ్ చేసుకోవచ్చు. అరవిందో డెఫినెట్ గా యావరేజ్ చేయొచ్చండి. ఓవరాల్ గా ఉన్న మనకి ఫార్మా స్టాక్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండదండి ఇప్పుడు లాస్ట్ ఒక 1 మంత్ ట్రెండ్ కానీ గమనిస్తే. కాబట్టి ఎవరి డిప్ లో కూడా మీరు దీన్ని యావరేజ్ చేసుకోండి, ఈవెన్ 720 రావడం కూడా షార్ట్లీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, ఇది బాగా చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ఎవరి డిప్ లో కూడా మీరు యావరేజ్ చేసుకోండి. సో ఫార్మా స్టాక్స్ యాజ్ ఇట్ ఈస్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. అందులో కూడా మనకి లాస్ట్ 1 మంత్ లో డాక్టర్ రెడ్డిస్, దివి స్లాబ్స్ అండ్ సన్ ఫార్మా, ఈ మూడు స్టాక్స్ కూడా అవుట్ పెర్ఫార్మ్ చేశాయి. మేబీ అరవిందో కూడా ఇంకొంత క్యాచ్అప్ కావాల్సిన అవసరం ఉంది, మేబీ దేర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ అరవిందో టు గో అప్. తర్వాత కజారియా సెరమిక్స్ ఏఎస్ఎం రాజు అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? పర్వాలేదండి, మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ బిల్డింగ్ అండ్ ఏదైతే హోమ్ బిల్డింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాంట్లో ఐ థింక్ ద థీమ్ ఈస్ రియలీ గుడ్ అని. కాకపోతే ఏంటంటే కొద్దిగా ప్రైసింగ్ వైజ్ గా కొద్దిగా సబ్డ్యూడ్ గా కనబడుతుంది. వీళ్ళ రిజల్ట్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ పెద్దగా గొప్పగా ఇవ్వలేదండి, అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. యా, బట్ యాజ్ ఎ సచ్ హోల్ సెక్టర్ డైనమిక్స్ మాత్రం వీళ్ళకి ఫేవర్ గానే ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఓపెనింగ్ కామెంట్స్ లో ఈ జిఎస్టీ ఏదైతే ఉందో ఆ షిఫ్ట్ అనేది జరగాలండి, కొద్దిగా అనుకున్న దానికంటే కూడా స్లోగా జరుగుతుంది ఆ షిఫ్ట్ అనేది. సో డెఫినెట్లీ ఎస్, కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలండి, అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు యావరేజ్. తర్వాత
ఇంకా మెయిల్స్ కాల్స్ మిగిలినాయి, కానీ బ్రేక్ తీసుకోవాల్సిన సమయం, అలాగే మార్కెట్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయి. మార్కెట్ ఓపెన్ తో మళ్ళీ కలుద్దాం విరామం తర్వాత. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో నిఫ్టీ మరొక సరికొత్త రికార్డు దగ్గర ప్రారంభమైంది. 11,595 ప్రస్తుతం, 11,600 కూడా క్రాస్ అయింది. ఇప్పుడు కొద్దిగా మనకు వెనక్కి రావడం చూస్తాం. 11,594 ఈజ్ నిఫ్టీస్ లెవెల్ నౌ. అలాగే సెన్సెక్స్ కూడా మరొక రికార్డ్ హై దగ్గర ప్రారంభమైంది. 88 పాయింట్ల లాభంతో ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. నిఫ్టీ బ్యాంక్ కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది, 67 పాయింట్ల నష్టంతో మనకు నిఫ్టీ బ్యాంక్ కనిపిస్తుంది. అలాగే మిడ్ క్యాప్స్లో పరిస్థితి ఒకసారి చూస్తే వెల్స్పన్ కార్ప్, ఇందాక ఒక కలర్ కూడా అడిగారు, వెల్స్పన్ కార్ప్ 9% లాభంతో ప్రారంభమైంది. అలాగే ఐటీఐ ఆర్డర్ విన్స్ కారణంగా 95 రూపీస్, ఇది కూడా ఆల్మోస్ట్ 10% పెరిగింది. క్వాలిటీ, గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్, లక్ష్మీనాథ్ బ్యాంక్, మార్సన్స్ ఫార్మా, ఎంటీఎన్ఎల్, గ్రాన్యూల్స్ ఇండియా, స్టార్ సిమెంట్, ఇలాంటి షేర్లన్నీ కూడా లాభాలతో మనకు ప్రారంభం కావడం చూస్తున్నాం. తర్వాత మెయిల్ చూద్దాం. సునీత బెంగళూరు నుంచి అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ బరోడా, అపోలో టైర్స్ ఈ రెండు కొనుక్కుంటారని, కొనుక్కోవచ్చా? బ్యాంక్ ఆఫ్ బరోడా పర్వాలేదండి, మీరు కొద్దిగా మన పిఎస్యు బ్యాంక్ లో మనకి ఏమంటారు కొద్దిగా రివైవల్ జరుగుతూ ఉంది కాబట్టి బానే కనబడుతుంది. సో నా సజెషన్ వచ్చేసి కొద్దిగా డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ అవ్వండి, సో అది మీ యావరేజ్ పాయింట్ అవుతుంది. డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అపోలో టైర్స్ ఏమైందంటే అండి, ఇప్పుడు కేరళలో రెండు ప్లాంట్స్ ఉన్నాయండి, వాళ్ళకి కొద్దిగా డిస్ట్రప్షన్ ఉంది, సో ఆ ఎఫెక్ట్ మనకి ఈ క్వార్టర్ లో డెఫినెట్లీ కనబడుతుంది. సో మీరు కొద్దిగా డౌన్ సైడ్ ప్రిపేర్ అయి ఉండాలి డెఫినెట్లీ, ఎందుకంటే అక్కడ ప్లాంట్ 2 ప్లాంట్స్, ఎందుకంటే మనకి అక్కడ డిస్ట్రక్షన్ ఏ రేంజ్ లో జరిగిందో మనకు తెలియదు కాబట్టి కొద్దిగా డౌన్ సైడ్ రెడీగా ఉండాలండి. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్, రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్, సో అదొక దృష్టిలో పెట్టుకుని, సో యూ హావ్ టు టేక్ ఏ కాల్ అండి, వెదర్ టు టేక్ ఇట్ నౌ ఆర్ ఒకవేళ రివైవ్ అయిన తర్వాత తీసుకోవాలా అనేది మీరు కొద్దిగా వెయిట్ చేసి, ఐ థింక్ నా సజెషన్ వచ్చేసి వెయిట్ ఫర్ ద క్వార్టర్ రిజల్ట్స్ అండి, ఎందుకంటే మనకు ఆ డామేజ్ ఎంతవరకు జరిగిందో తెలియదు, సో దాంట్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎంత ఉన్నాయో తెలియదు, సో అండ్ ఎంత టైం పడుతుందో తెలియదు రివైవ్ అవడానికి ఆపరేషన్స్. సో అందుకని అపోలో టైర్స్ ని అసెట్ ఇస్ ఎ గుడ్ స్టాక్, నథింగ్ బ్యాడ్ విత్ ఇట్, ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. సో కొద్దిగా పోస్ట్పోన్ చేయమని చెప్తాను మీ బయింగ్ ని. చంద్రశేఖర్ రెడ్డి మేలు పంపించారు, భారత్ ఫోర్జ్ 13% లాస్ లో ఉన్నారు, క్రాంప్టన్ గ్రీవ్స్ 7% ప్రాఫిట్ లో ఉన్నారు, ఏం చేయొచ్చు? రెండు కూడా మీరు హోల్డ్ చేయొచ్చండి. భారత్ ఫోర్జ్ ఈ మధ్య కొంచెం హై నుంచి కరెక్ట్ అయింది, అట్ ద సేమ్ టైం మళ్ళీ రివర్స్ కూడా మనకి బాగా అంత ఎత్తున పెరగడం చూసామండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా భారత్ ఫోర్జ్ అనేది మీరు లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయండి. తర్వాత కాంప్టన్ గ్రూప్స్ లో కూడా మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తానండి, ఇది స్టడీగానే ఉంది. రీసెంట్ కరెక్షన్ లో కూడా పెద్దగా పార్టిసిపేషన్ లేదు, చాలా అప్ట్రెండ్ లో ఉందండి స్టాక్ ప్రస్తుతానికి, అంటే చాలా అప్ట్రెండ్ అని కాదు, ఒక మంచి అప్ట్రెండ్ లో ఉంది అయితే స్టాక్ అయితే ఈ అప్ట్రెండ్ కొనసాగడానికి అవకాశం ఉంది, రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తాను. సౌజన్య రామ్ అడుగుతున్నారు, 160లో ప్రకాష్ ఇండస్ట్రీస్ కొన్నారు, 1 ఇయర్ హోల్డ్ చేస్తారట, ఎటువంటి రిటర్న్స్ రావచ్చు? సో మీరు 160లో అన్నారండి, కొద్దిగా ప్రైజింగ్ హై అని చెప్పుకోవచ్చు, మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు 140 లో ట్రేడ్ అవుతుందండి, సో కొద్దిగా లాసెస్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. యాసెట్స్ ఇట్స్ ఓకేనండి, కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఏంటంటే గ్రోత్ సరిగ్గా చూపించలేకపోతున్నారండి వీళ్ళు లాస్ట్ 4 to 5 quarters నుంచి, దాంతోపాటు ఏంటంటే కొద్దిగా మనకి మార్జిన్స్ కూడా ప్రెషర్ కనబడుతుంది, అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అది మనం ఏదైతే అనుకుంటామో అది కొద్దిగా ప్రెషర్ కనబడుతుంది, ప్రమోటర్ హోల్డింగ్ కూడా కొద్దిగా తక్కువగా కనబడుతుంది. సో నా సజెషన్ వచ్చేసి హోల్డ్ ఆన్ టు ఇట్ అండి, కొద్దిగా మీ ప్రైస్ వచ్చిన తర్వాత యూ కెన్ టేక్ ఏ కాల్ వెదర్ టు హోల్డ్ ఇట్ ఆర్ నాట్, సో మీ ప్రైస్ ఎలాగో రావడానికి అదర్ 1 quarter పడుతుంది, లుక్ ఫర్ దిస్ క్వార్టర్ రిజల్ట్స్ యాజ్ వెల్ అండి. శివవర్మ మెయిల్ పంపించారు, లుపిన్ 15% లాస్ లో ఉన్నారు, అలాగే ఎన్సీసీ, సాంగ్ ఇండస్ట్రీస్ 20% లాస్ లో ఉన్నారు, 4 months లో రికవర్ అవుతాయి అవి? చూడండి లుపిన్ అయితే బాగా రికవర్ అయ్యిందండి ఆల్రెడీ, ఈవెన్ మీరు 10% ఎంత లాస్ లో ఉన్నారు, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా డెఫినెట్ గా వస్తుందండి, చాలా బాగా లో నుంచి రికవర్ అయింది. ఎన్సీసీ మాత్రం అని అనుకోవడం అది కన్సాలిడేషన్ లో ఉంది, మన రిజల్ట్ కూడా బాగున్నాయి, బట్ స్టాక్ ఏంటంటే హై బీటా స్టాక్ అండి, పెరిగిన 20% పడిన 20%, ఇప్పుడు కన్సాలిడేషన్ లో బ్రేక్అవుట్ వస్తే క్లోజర్ 120 ఆ లెవెల్ దాకా ఈ స్టాక్ రావడానికి అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఇది కూడా హోల్డ్ చేయొచ్చు. సంఘీ ఇండస్ట్రీస్ కూడా మంచిదేనండి, ఫండమెంటల్ కూడా బాగానే ఉన్నాయి, అయితే మిడ్ క్యాప్ లో ఇంతకు ముందులాగా మంచి బయింగ్ అయితే రావట్లేదు, నెక్స్ట్ కరెక్షన్ అయిపోయినాక ఈ స్టాక్స్ అన్ని కూడా పార్టిసిపేషన్ చేసి డెఫినెట్ గా ఇవన్నీ కూడా మీ రేట్ రావడానికి అవకాశాలు ఉంటాయండి. సందీప్ మెయిల్ పంపించారు, రికో ఆటో యాడ్ చేసుకుంటారట, 500 shares కొనుక్కోవచ్చు? యా బానే ఉంటుందండి, వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా బానే ఉంది, వీళ్ళ ఎక్స్పోజర్స్ కూడా బానే ఉన్నాయండి, సో మనం రికమెండేషన్ కూడా ఇచ్చినట్టున్నామండి మనం ఇంతకు ముందు, 110-120 వరకు ఇంక్రిమెంటల్ టార్గెట్స్ వరకు ఇచ్చుకోవచ్చు అండి దీనికి, సో డెఫినెట్లీ ఎస్ అండి, యాడ్ చేసుకోమని కూడా చెప్తానండి ఈ ప్రైస్ పాయింట్ లో. గణపతి
అడుగుతున్నారు. బీఈఎంఎల్, బీఈఎల్, ఎన్బిసిసి, ఎల్ఎన్టి, అశోక్ లేలాండ్ వీటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. 1 to 2 ఇయర్స్ కోసం చేయొచ్చా? ఓకే, మీరు బీఈఎల్, బీఈఎంఎల్ ఇవన్నీ కూడా బాగా కరెక్ట్ అయిన స్టాక్ ని సెలెక్ట్ చేసుకున్నారండి. పర్లేదు, అంటే కొంచెం డౌన్ సైడ్ రిస్క్ పెద్దగా ఆల్రెడీ కరెక్ట్ అయినాయి కాబట్టి ఉండకపోవచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్ కి అయితే కన్సిడర్ చేయొచ్చు. అయితే మీకు టైం అనేది అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ పెట్టుకోవాలండి, ఎందుకంటే షార్ట్ టర్మ్ మళ్ళీ కరెక్షన్స్ వస్తే కూడా పార్టిసిపేషన్ చేయొచ్చు. 2 ఇయర్స్ పెట్టుకుంటే మీరు చెప్పిన అన్ని స్టాక్స్ కూడా కొనుక్కోవచ్చు అండి. పిటిసి పెట్టినట్టు ఎల్ఎన్జి వీటిలో చక్క డివిడెండ్ వస్తుంది కాబట్టి కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఆదర్శ్ శ్రీకాకుళం నుంచి కొనుక్కోవచ్చా? సో జస్ట్ డివిడెండ్ ప్లే అని అంటే ఐ థింక్ దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఏజ్ అండ్ రిస్క్ అపిటైట్ అండి. ఓన్లీ డివిడెండ్ ప్లే దగ్గర ఐ వుడెంట్ సజెస్ట్ అండి. మీరు కొద్దిగా క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా చూస్తూ ఉండాలండి. సో డివిడెండ్ వస్తున్నా కూడా మీరు పిటిసి షేర్ ప్రైస్ చూస్తుండండి, వాళ్ళ బిజినెస్ చూస్తూ ఉండండి. సో ఇట్స్ లైక్ ఒకసారి మీరు ఫ్యూచర్ కి వెళ్ళి చూస్తా ఉంటే నాట్ ఎ గుడ్ థింగ్, పెద్దగా గ్రో అవుతుంది అనేది నేను అనుకోవట్లేదండి. సో మీరు ఓన్లీ డివిడెండ్ యాంగిల్ కాదండి, మీరు కొద్దిగా ప్రాఫిట్స్ కూడా రీప్ చేసుకునేటట్టుగా ఉండాలి. సో యాంగిల్ లో చూస్తే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి. మధు అడుగుతున్నారు, ఎన్సిసి కొన్నారట 100 రూపాయల్లో, సో కొన్న ప్రైస్ దగ్గరే ఉంది, ఏం చేయొచ్చు? కానీ హోల్డ్ చేయనండి ఎన్సిసి. మనం అనుకుని ఇప్పుడు ఎంతమంది చెప్పడం జరిగింది, ఇది కన్సాలేషన్ లో ఉంది. ఒక బ్రేక్అవుట్ వచ్చినాక ఆల్రెడీ మనకి 80 నుంచి పెరిగిందండి, 80 నుంచి 100కి వచ్చింది కాబట్టి కొన్ని రోజులు ఇక్కడ ఆగుతుంది. మళ్ళీ నెక్స్ట్ అప్ ట్రెండ్ లో ఇది క్లోజర్ గా ఉంటుంది దాకా వెళ్ళచ్చు. హైబ్రిడ్ స్టాక్ ఇంతకుముందే చెప్పాము కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. సో ఫార్మా స్టాక్స్ లో ఒక అవుట్ పర్ఫార్మెన్స్ గమనిస్తాం. లూపిన్, సిప్లా ఇలాంటి స్టాక్స్ అని కూడా మోర్ దాన్ 2% లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మార్కెట్స్ హైయర్ లెవెల్స్ అయ్యారు, కొద్దిగా సస్టైన్ అవుతాయి లేదా అనేది మనం వెయిట్ చూడాలి. 19 పాయింట్ల లాభంతో ప్రస్తుతం 11,590 దగ్గర కనిపిస్తుంది నిఫ్టీ. సో ఇది వాటి బ్రేక్ఫాస్ట్. కీప్ వాచింగ్ టీవీ 5.